టైగర్ అంటే నేను టైగర్ అనే పిలుస్తాను బికాజ్ నిజంగా ఆయన టైగరే ఆయన ఎనర్జీని ఆయన ఎనర్జీని ఎవరు మ్యాచ్ చేయలేరు అన్నయ్య తారక్కి ఇక్కడ వచ్చేసినందుకు ఆయన్ని తారక్ గారు అంటే ఆయన తట్టుకోలేడు తారక్ గారు అంటే ఏంట్రా బెల్సిందా ఫార్మల్గా ఉంటావేంటో నాతో అంటాడు సో తారక్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ ఐ కీప్ సేయింగ్ టు ఎవ్రీవన్ హౌ వార్మ్ యు ఆర్ హౌ వెల్కమింగ్ యు ఆర్ నిమిషం కలిసిన నిమిషంలో ఫ్యామిలీలా ట్రీట్ చేసేస్తాడు మొన్న థ్యాంక్ యూ మెసేజ్ కొట్టినాడు థ్యాంక్ యూ ఫర్ అక్సెప్టింగ్ టు కమింగ్ టు మై లాంచ్ అంటే అరే నువ్వు ఫార్మల్గా ఉండకు దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ విత్ లవ్ ఐ హ్యావ్ ఫర్ యూ అన్నాడు థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ ఐ అప్రిషియేట్ యూ బీయింగ్ హియర్ అండ్ కృష్ణ గారు అబ్బాయి అనే నేను తమ్ముడు తారక్ దగ్గర నుంచి నేర్చుకున్నాను ఈ మాటలన్నీ సో ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ తారక్కి గుర్తుందో లేదో ఎప్పుడో ఆది అప్పుడు నేను తన ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు తన ఆడియో ఫంక్షన్ తన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావటం నిజంగా చాలా ఆనందంగా ఉంది మేము బాగానే ఉంటాం మీరే ఇంకా బాగుండాలి నువ్వు సూపర్ మాస్ హీరో సూపర్ సింహం అది అన్ని పక్కన పెట్టు ఏంటి మరీ అందంగా ఉన్నావా నువ్వు వర్షం డార్లింగ్లు అయ్యి చేసి ఏదో పాప అమ్మాయిలని ఏదో కొంచెం ఇంప్రెస్ చేస్తున్నావు నువ్వు మొత్తం బృందావనంతో ఓకే ఎనీవే ఎవరు ఆపలేరు సరే నేను మన జూనియర్ ఎన్టీఆర్ తారక్ మేము చేసే సినిమాలన్నీ అది ఎవరి వల్ల కావు ఆ సినిమాలు చేయడం అసాధ్యం ఎందుకంటే దే ఆర్ లార్జర్ దెన్ లైఫ్ జీవితం మనం ఏదే మనం చూస్తామో దాన్ని భూతత్వం పెట్టి చూస్తే అంత కథ కానీ అన్నీ అంటే అదంతా ఏంటంటే పంచగట్టునాన ప్రపంచాన మనగాడు కండువాలనేది గడపైన దాటని వాడు పంచభక్ష పరమాన్నమ్ము పళ్ళెమ్మందుంచిన గోంగూర పచ్చడిగా ఎదురు చూచువాడు ఎవరయ్యా ఇంకెవడు మన తెలుగువాడని అలా మా సినిమాల్లో అన్నీ ఉండాలి అన్ని నవరసాలు ఉండాలి అని కోరుకుని ప్రేక్షకులు దేవుళ్ళు అలాగే మా పాత్రలు కూడా అలాగే ఉంటాయి తారక ప్రభాస్ దట్స్ క్వైట్ డిఫికల్ట్ బట్ ఐ వుడ్ సే ప్రభాస్ అట్ ద మూమెంట్ బికాస్ ఐఎమ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ బాహుబలి 100 కరోడ్ యాజ్ ఎ ఫ్రెండ్ ఇట్ ఈస్ తారక్ చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు ఎప్పుడు నాకు కాల్ చేస్తే లేదా నా ఎక్కడైనా చూస్తే చెప్తూ ఉంటారు మేడం ఎన్టీఆర్తో ఎప్పుడు సినిమా చేస్తున్నారని సో చాలాసార్లు విన్నాను ఇది ఫైనల్గా చేశాను సో ఫర్ మై ఫ్యాన్స్ అండ్ హిస్ ఫ్యాన్స్ అండ్ అవర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ జూనియర్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఆన్ సెట్స్ విత్ ఆల్ ఆఫ్ దాట్ ఎనర్జీ ఎవ్రీ సింగిల్ డే సినిమా కోసం మీ డెడికేషన్ చాలా ఇన్స్పైరింగ్ ఉండేది ఎంత పెద్ద స్టార్ అయినా కూడా అట్ ద సేమ్ టైమ్ యువర్ సో రియల్ అండ్ ఐ థింక్ దాట్ ఈస్ వన్ ఆఫ్ యువర్ బెస్ట్ క్వాలిటీస్ ముందుగా నేను ఇంకా రియాలిటీలో లేను నాకు ఇంకా ఇది నిజమా కాదని కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు కూడా అనిపిస్తుంది వెరీ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఎప్పుడించో మళ్ళీ ఆయనతో పనిచేయాలనుకోవడం అది ఇలాగా నా బెస్ట్ ఫ్రెండ్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ నాకు తెలిసిన ఏకైక ఫ్రెండ్ చాలా దగ్గరైన వ్యక్తి చాలా 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 నచ్చే వ్యక్తి ఆయనతో పనిచేయడం ఐ ఆల్రెడీ ఎంజాయింగ్ వర్కింగ్ విత్ హిమ్ అండ్ ఇంకా మా ఇద్దరు స్కెడ్యూల్స్ ఇంకా గట్టిగా స్టార్ట్ అవ్వలేదు ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ మై బ్రదర్ తారక్ మా పెద్ద అబ్బాయి తారక్ మా పెద్ద పెద్ద అబ్బాయి తారక్ చాలా చాలా ఆప్యాయంగా బాబాయ్ అని పిలుస్తాడు చాలా సంతోషంగా అనిపిస్తుంది అప్పుడు థ్యాంక్ యూ తారక్ వచ్చి అఖిల్ని సపోర్ట్ చేసినందుకు అఖిల్ నేర్చుకోవాల్సింది తారక్ దగ్గర నుంచి యాక్టింగ్ అండ్ మాస్ రే మాస్ నేర్చుకోరా అక్కడ RRR ఫిల్మ్ లాంచ్ అయింది నా ఫేవరెట్ మెగా పవర్ రామ్ చరణ్ గారికి అలాగే నేను సరదాగా పిలుస్తూ ఉంటాను బావా అని నా బావ తారక్కి
అలాగే ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా రాజమౌళి గారికి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫిలిం. ఎప్పుడు ఒక బలవంతుడు బలహీనుడికి బలం చేకూరుస్తాడు కదా, ఎప్పుడు స్టూడెంట్ నంబర్ వన్ నుంచి అదే స్టూడెంట్ నంబర్ వన్ నుంచి ఆ బలం బహుశా నాకు పేరు రావడానికి కారణం కూడా ఒక సీన్లో తను జిహెచ్ఎంసీ సీన్లో వచ్చి బికాస్ ఆయన కాబట్టి ఆయన చెప్పాడు కాబట్టి పలానవాడు ఇంత గొప్పవాడు ఇంకోడు అనేసరికి బహుశా దానివల్ల వచ్చేసింది, డైలాగుల వల్ల వచ్చింది, కానీ దే డిడ్ పేరు నాకు వచ్చింది. మనకి చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ కనపడతారు, పెద్దోళ్ళు కనపడతారు, కానీ బాగా మనసుతో దగ్గరికి తీసుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. అంటే తారక్ భయ్య గురించి చెప్తున్నాను ఇది. అంటే తను ఆయన షూట్కి లెగిసి నడిచెళ్తూ కూర్చో, అంటే ఆయన కుర్చీ కూడా ఇంకొకళ్ళకి ఇచ్చి కూర్చోమని కంఫర్ట్ చూసే అంత మంచి మనసు ఉన్న మనిషి. శివ గారు నాకు మాట ఇచ్చారు ఈ కథ చెప్పినప్పుడు, నాకు టారక్ కాంబినేషన్లో పెద్ద బ్లాక్ బస్టర్ ఇస్తారని. థ్యాంక్ యూ సార్. దిస్ ఇస్ వాట్ ఎన్టీఆర్ డిజర్వ్స్, దిస్ బ్లాక్ బస్టర్, దిస్ కలెక్షన్. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ టు బీ ఎ స్మాల్ పార్ట్ ఆఫ్ హిస్ సక్సెస్. నాకు ఈ సినిమా తనతో చేస్తున్నప్పుడు, తన స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది ఇది మీ ఎన్టీఆర్ కాదు, నందమూరి వంశం నుంచి మేము లాంచ్ చేస్తున్న మరో నందమూరి తారక రామారావు. సో ఈ నందమూరి తారక రామారావు ఫస్ట్ ఫిల్మ్, ప్లీజ్ బ్లెస్ హిమ్, బ్లెస్ చేయక తప్పదు. కుమ్మ అవతల పాడేశాడు సినిమా. సిక్స్ ప్యాక్ మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు, సరదా తీరిపోద్ది. యూనో ఇందులో మీరు చూసే షార్ట్ ఉన్నది, ఆ షార్ట్ కోసం 18 అవర్స్ తను వాటర్తో కూడా తాగలేదు, ఒక చుక్క వాటర్ కూడా తాగలేదు. అంటే నీరసం వస్తున్నా సరే అలా నవ్వుతూ నడుస్తున్నాడు అక్కడ, యాక్చువల్గా దట్స్ ద ఫ్యాక్ట్. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు తారక్, చాలా గొప్ప డాన్సర్, చాలా గొప్ప యాక్టర్, సూపర్ ఎనర్జెటిక్, సూపర్ డెడికేటెడ్, ఏం చెప్పాలి. బట్ ఇవన్నీ ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ వాట్ ఐ గాట్ టు నో ఇస్ తను చాలా గొప్ప తండ్రి, అండ్ దట్స్ ద మోస్ట్ అమేజింగ్ థింగ్ అబౌట్ హిమ్. సో థ్యాంక్ యూ సో మచ్, ఇట్ వాజ్ రియలీ రియలీ నైస్ వర్కింగ్ విత్ యూ. అండ్ డాన్స్, ద మోమెంట్ హీ సీజ్ అ స్టెప్, స్టెప్ చూసిన తర్వాత ఇమీడియట్గా స్టెప్ వస్తుంది, అంటే రిహర్సల్ కూడా చేయరు, అండ్ ఐట్ బీ shocked. So thank you for being patient with me, and it was really really nice working with you. Tarakta vachade eppudu chala saradaga, chala allariga, chala energetic ga untadi. Nenu ochina ventane NTR gar tho ade anna talaiva enti talaiva adhe mem madento ma alavadu eppudu tamil lo maadame talaiva talaiva ani. And actually cinemalu gaane kaadu, ఎప్పుడైనా పర్సనల్గా కూడా ఏదైనా ఒక చిన్న లో ఉన్నా, అప్ ఉన్నా, ఒక డౌన్ ఉన్నా, ఒక ప్రాబ్లం ఉన్నా ఫోన్ చేసి డిస్కస్ చేసే అంత మంచి ఫ్రెండ్. సో థ్యాంక్ యూ సో మచ్ తలైవా ఫర్ ఆల్ యువర్ ఫ్రెండ్షిప్. అండ్ నేను వచ్చిన వెంటనే తలైవాతో ఒకటే అన్నా, తలైవా ఏంటి మీరు మాత్రమే కదా, మీ ఫ్యాన్స్ కూడా మీలాగే ఇంత ఎనర్జీ. సో ఐ థింక్ ది ఎనర్జీ పాసెస్ ఆన్ ఫ్రమ్ హిమ్ టు ఎవ్రీవన్. తారక్ ఇంత బలమైన నటుణ్ణి ప్రతి తరంలోనూ చాలా అరుదుగా చూస్తాం. ఈ సినిమాలో రావు రమేష్ చెప్పినట్టు టార్చ్ బేరర్స్ అంటారు కదా, సో అంటే అందరికీ నచ్చిన సీన్ కాబట్టి అది ఇమీడియట్గా మీకు అర్థమవుతుంది. సో యాక్చువల్గా నటనకి సంబంధించి ఇతను ఒక టార్చ్ బేరర్ అనిపిస్తాడు నాకు, ఎందుకంటే ఎలాంటి కఠినమైన సన్నివేశమైన క్లిష్టమైన ఎమోషన్ అయినా, ఇందాక నవీన్ చెప్తున్నాడు ఆ కార్ లోపల కూర్చుని తండ్రి దగ్గర కూర్చుని ఎమోట్ ఎలా చేయాలి అంటే మీరు నిజంగా నమ్మరు, మీరు సినిమాలు ఎంతసేపు చూసారో అంతసేపే చేశాడు అంతే. దానికి ఒక హాఫ్ డే పనిచేయటం, ఒక వన్ డే పనిచేయటం ఏమి ఉండదు, ఇందులో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే దీనికి సాక్ష్యం అక్కడ ఉన్న రామలక్ష్మణ్ మాస్టర్లే, వాళ్ళు ఆ షాట్ అయిన తర్వాతే బయలుదేరి వెళ్ళారు, ఆ లాస్ట్ షాట్ అయిన తర్వాతే చెన్నై వెళ్ళాలి, ఆ షాట్ అయిన తర్వాతే వెళ్ళారు కరెక్ట్గా 10 నుంచి 15 నిమిషాల పాటు అంతే.
అంతే సమయం, అంటే మీ కెమెరా అన్ని సెట్ చేసి పెద్ద లైటింగ్ చేసే అవసరం లేదు ఎందుకంటే అవుట్డోర్ కాబట్టి. అంత తక్కువ సమయంలోనే చేయగలిగిన అంటే అది సత్తా టాలెంట్ ఇవన్నీ అనేకంటే కూడా నేనేం నమ్ముతానంటే ఆ క్షణంలో ఉండటం, అక్కడే ఉండటం, ఆ మూమెంట్లో కెమెరా ముందు ఆ క్షణంలో అందులోనే ఉండటం, అది చాలా గొప్ప లక్షణం. అది ఉన్న వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళలో ఎన్టీఆర్ ఒకళ్ళు. సో ఖచ్చితంగా వాళ్ళ తాతగారి పేరు నిలబెట్టడం కాదు, దాన్ని మ్యాచ్ చేసేంత సత్తా ఉన్నట్టు అది చెప్పడానికి నాకు ఏమాత్రం, ఎందుకంటే నాకు ఫేవరెట్ హీరో ఆయన. నేను ఆయనతో పోల్చాలంటే ఎవరిని అంత గమని ఇష్టపడను, ఎందుకంటే అది నా స్వార్థం. సో అంత మ్యాచ్ చేసే సత్తా ఉన్నట్టు, అంత జర్నీ ఉన్నట్టు, అంత ప్రయాణాన్ని, అంత వయసు, అంత అనుభవం, అంత ప్రయాణం అన్నీ కొందరుకుండటం నిజంగా దైవదత్తం. అది ఆయనకి నిజంగా దేవుడు ప్రసాదించాడు. దాన్ని ఆయన మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి క్వాలిటీలు పుష్కలంగా ఉన్న వ్యక్తి. ఎందుకంటే సమయపాలన, క్రమశిక్షణ, నిజాయితీ, ముక్కుసూటిగా ఉండటం, అనవసరమైన విషయాల్లో తలకాయ వేలు పెట్టకపోవటం, అవసరమైన విషయాన్ని కూలంకుషంగా కింద దాకా వెళ్ళి దాన్ని పూర్తిగా సాధించటం, ఇలాంటి లక్షణాలు ఉన్నవాడు మనం ఆపాల్సిన పని లేదు. వాళ్ళు వెళ్తుంటే మనం చూసి చప్పట్లు కొడుతుంటే సరిపోతుంది. ఆఫీస్లోకి వెళ్ళాను, అందరు కంప్యూటర్ ముందు సీరియస్గా పనిచేసేసుకుంటున్నారు. మా మేనేజర్ దగ్గరికి వెళ్ళా, సార్ ఇక్కడ మనందరం ఏం చేస్తాం సార్ అని అడిగా. హై ఎండ్ డేటా అనలిటిక్స్ విత్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఇంటిగ్రేటెడ్ విత్ మల్టిపుల్ ఎనర్జీస్ అన్నది. అర్థం కదా, మాకు అర్థం కదా.